పరలోకమందును మా తండ్రి దేవా, మరలా మేము మమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆరాధించటకు తండ్రి అనుకూలమైన సమయమును మాకు ఏర్పాటు చేసినందుకు మీకు వందనములు తండ్రి. సంఘము దాని యొక్క క్రమము నిలువైన సంగతులు మేము ధ్యానించి తండ్రి, సంఘములో అత్యున్నత సింహాసనం మీద మీరు ఆసీనుడై ఉన్నాడని తండ్రి దర్శనము ద్వారా మీరు మాట్లాడిన కొన్ని సంగతులు మీ బైబిల్లో నుండి మేము నేర్చుకోవడానికి సహాయమును అనుగ్రహిస్తారని కోరుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న వారందరితో మీరు మాట్లాడండి, మా మనసులను తండ్రి స్థిరపరచండి, మా ఆలోచనలను క్రమపరచండి, మీ కొరకు ఉన్నతముగా కొనసాగడానికి తండ్రి సరి అయిన క్రమమును మాకు నేర్పించండి. తెలిసి తెలియక తండ్రి ఆచారాలకి సిద్ధాంతాలకి పెద్దపీటను వేయక కేవలం తండ్రి మీ వాక్యపు క్రమానికి తండ్రి మేము ప్రాముఖ్యతను అనుగ్రహించడానికి మరొక్కసారి మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. జాగ్రత్తగా వినండి, కొన్ని అమూల్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం, 9 నుండి కొనసాగుదాం 10వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. జాగ్రత్తగా వింటే పరలోకములో తండ్రి యొక్క చిత్తం నెరవేరుతుందట. నెరవేరిన లోకం ఏదన్నా ఉంది అంటే అది భూలోకం. గమనికి ఏంటంటే భూలోకంలోనే ఆయన సంఘం, ఆయన సన్నిధి కూడా ఉంది. మరి సంఘంలో అయినా ఆయన చిత్తం నెరవేరుతుందా? సంఘంలో ఆయన చిత్తం నెరవేరుతుందో లేదో మనకు తెలియాలంటే పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో కొంచెం టూకీగా మనకు తెలియాలి. బాగా అర్థం చేసుకోండి, పరలోకమందు తండ్రి చిత్తం నెరవేరుతుందని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. పరలోకములో తండ్రి చిత్రం ఎట్లా నెరవేరుతుంది అసలు? దాన్ని ఒకసారి చూసి వస్తే మనకు బాగా అర్థం అవుతుంది. చూద్దామా, చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ఇంకొన్ని ఇమేజ్లు పెట్టాను చూసాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉద్యా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకి పైగా శరాపులు నిలిచి ఉండరు, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నిలబడి ఉన్నాను, నేను నశించి రాజును సైన్యములకు అధిపతి యెహోవానగును నేను కన్నులారా చూసి అనుకుంటుంది. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి
నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనక నీ ద్వాసము తొలగిపోయి. తెలిసిన అధ్యాయం ఇది. ఈ అధ్యాయం ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా దీన్ని గమనిస్తే సంఘము యొక్క క్రమం అక్కడ ఉంది. మరలా ఎంతమందికి అర్థమవుతుందో, పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుందట. పరలోకమందు దేవుని చిత్తం ఎట్లా నెరవేరుతుందో క్రీస్తు పూర్వం అధికారికంగా దర్శనం చూశాడు ఎవరు? యెషయా. ఊహ చిత్రాలు మీకు కనబడుతున్నాయి లేదు? నెక్స్ట్ నెక్స్ట్. ఆ రోజు ఆ దర్శనం ఎట్లా ఉందో ఆయన ఎవరేస్తున్నాడు చూసారా? మీకు ఏమైనా అర్థమవుతుంది ఇమేజ్? అది కోటాను కోట్ల దేవతలు మహా వెలుగు సింహాసనం మీద, ఎవరో మనుష్యుడు దాన్ని తీక్షణంగా చూస్తున్నట్టు ఆ భీకరమైన దృశ్యం మీరు చూడండి. అది పరలోకపు వాతావరణం. జస్ట్ ఇది మనుషులుగా మనం ఊహించుకున్నది. ఇదే ఇంత గంభీరముగా ఉంటే, ఇదే అర్థం చేసుకోవడానికి ఊహలు అందకపోతే ఆ రోజు సాక్షాత్తు పరలోకపు దర్శనాన్ని చూశాడు ఎవరు? యెషయా. ఆ దర్శనాన్ని మనం ఎందుకు ఒకసారి చూడాలి అంటే సంఘము యొక్క క్రమం ఏంటో అక్కడ మనకు అర్థమవుతుంది. చాలాసార్లు చదివేస్తాం మనం అధ్యాయాలు, కానీ విలువైనవి అన్ని మార్లు మనం చదివినప్పుడు ఉంటాయి. సంఘము ఎలా నడవాలో మనకు తెలియాలంటే సంఘ ఆచారాలు నేర్చుకోవడం కాదు. నేనంటాను, ఆచారాల వలన ఒరిగేది ఏముండదు, సిద్ధాంతాల వలన ఎదిగేది ఏముండదు. మరి నేర్చుకోవాల్సింది ఏంటంటే పరలోకంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం చూస్తే భూలోకంలో సంఘంలో కూడా ఎలా జరిగించాలో ఒక పట్టిక మనకు అర్థమవుతుంది. ఈరోజు సంఘాలలో దేవుని గూర్చిన ప్రస్తావన ఉన్నా దేవుని గురించి సరిగ్గా ఎందుకు బ్రతకలేకపోతున్నారంటే క్రమం లేదు కనుక. క్రమం అంటే ముందు పాటలు పాడాలి, క్రమం అంటే తర్వాత ప్రార్థన చేయాలి, క్రమం అంటే ఆ తర్వాత నాలుగు ఉజ్జీవంతో నాలుగు భక్తి గీతాలు పాడాలి, క్రమం అంటే విచారంతో రండి ఉత్సహించదము రమ్ము అని పాటలు పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రండి ఉత్సాహించదని పాడతాం. నిజానికి ఆ పాట ఉత్సాహంగా ఉండదు, మీరు గమనించారు. ఆయనే ఉత్సాహంగా పాడదాం చూసారు, అవి విమర్శించట్లేదు. కానీ ఉత్సాహం అంటే ఏంటి అసలు? ఇవన్నీ తెలియాలి. సంఘము యొక్క క్రమం ఏంటో తెలియకుండానే సంఘాన్ని రన్ చేస్తే నేను అంటాను చాలా ఫూలిష్నెస్. అదంతా మనకు నచ్చినవి మనకిష్టమైనట్టుగా సంఘంలోనికి చొప్పించడం కాదు. సంఘం ఎలా నడవాలో తెలియాలంటే ఒకసారి దర్శనాన్ని చూడండి. ఆ విజన్ మనకు అర్థమైతే సంఘం ఎలా నడవాలో మనకు అర్థమవుతుంది. చూద్దాం కొన్ని పాయింట్స్ నేను లేపుతాను. చూడండి రెండవ వచనంలో, మొదటి వచనంలో, రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా. బాగా ఈ దర్శనంలో మనం చూడాల్సింది ఏంటంటే సంఘము. ఈ దర్శనంలోనికి మీరు సంఘాన్ని అలా తీసుకొస్తే సంఘములో అత్యున్నత సింహాసనం మీద ఎవరుండాలి? వాటి మీద అర్థం కావాలి. ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఈరోజు సంఘంలో ఏమున్నాయి చెప్పండి? పద్ధతులకు పెద్ద పీట ఉంది. ఈరోజు సంఘంలో ఇంకేమున్నాయి చెప్పండి? అధికారానికి పెద్ద పీట ఉంది. ఈరోజు సంఘంలో ఇంకేమున్నాయి చెప్పండి? ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట ఉంది. సంఘములో లేనిది ఏంటో చెప్పనా? దేవునికి ఉండాల్సిన స్థాయి లేదు. ఈరోజు మీరు చూడండి ఏ సంఘాన్ని చూస్తారు, వారు చెప్పిందే నెరవేరాలి తప్ప దేవుణ్ణి ముందు పెట్టే బోధకులు ఎక్కడున్నారు చెప్పండి? ఈ సంఘం ఎవరిదండి? పలానా వారిదండి. ఆయనకి సంబంధించిన ఇమేజ్ తప్ప సంఘంలో దేవుడు కనిపించే లక్షణాలు ఒక్క సంఘంలో చూపించండి. దేవుడే సింహాసనం మీద ఉండాలి, దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి. సంఘము యొక్క మొదటి క్రమం ఏంటంటే దేవుని యొక్క స్థాయిని తగ్గించే ఏది ముందుకొచ్చినా అది సంఘము యొక్క క్రమము కాదు. ఎందుకంటే ఇది ఎలా చేయడం అంటే, మరి అలా చేయకపోతే ఎట్లా అంటే, మరి దేవుని ఉద్దేశం ఏంటంటే అది అనవసరం.
చేయాలంతే. ఎట్లా వచ్చింది ఆచారం, ఎట్లా వచ్చింది మొండి పద్ధతులు, ఎట్లా వచ్చింది మీ మనసులోంచి వచ్చే కనుక. రావడానికి వీలు లేదట, కుదరదట. మరి ఎట్లా ఉండాలి? దేవుడు తన సన్నిధిలో అత్యున్నత సింహాసనం మీద ఉంటాడు. ఒక సంఘాన్ని చూస్తే దేవునికే మహిమ రావాలట. ఎవడికి రావడానికి వీల్లేదు, ఎవడ ఆలోచనలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఒక సంఘాన్ని చూస్తే ఇది దేవుని యొక్క సన్నిధి, ఆయన చిత్తం మాత్రమే నెరవేరాలని. ప్రథమ స్థానములు ఎవరిని పెట్టాలట? దేవుణ్ణి పెట్టాలి. దేవుని కాకుండా సిద్ధాంతాలు పెట్టినా, దేవుని కాకుండా ఆచారాలు పెట్టినా, దేవుణ్ణి కాకుండా ఇక ఏ పద్ధతిని తీసుకొచ్చినా, దేవుణ్ణి కాకుండా ఏ మనుష్యుని ముందు పెట్టినా అది సంఘము కాదు. అది సంఘం అనిపించుకో. సంఘము అనగానే దేవుడు మాత్రమే ఆ సంఘములో అత్యున్నత స్థాయిలో కనబడాలి. ఒకరోజు పరలోకం నుండి దేవదూతలు భూమి మీదకు వచ్చి మొదటి వందేళ్లలో జరిగిన సంఘటన ఇది. పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన దేవదూతలు ఒకరోజు విచిత్రమైన మాట అన్నాయి. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగుగాక. ఏమర్థమైంది ఇందులో? ఏం అర్థమో లేదు, లోకాల్లో ఉందని అర్థమైంది అంటాం. ఇప్పుడు చెప్పిన ఏదైతే మాట ఉందో ఫస్ట్ మీరు గమనించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం సంఘానికి ఏమి నేర్పిస్తుంది? సంఘములో దేవుడు మాత్రమే కనబడలేక ఏది కనబడడానికి వీల్లేదు. దేవునికి మాత్రమే మహిమ రావాలి, ఏది రావడానికి వీల్లేదు. ఆ వచనాన్ని, ఆ యొక్క మొదటి స్థితిని మీరు ఎలా అర్థం చేసుకుంటే, లూకాసు సువార్తకు వచ్చేసరికి ఏమర్థమవుతుంది? అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న దేవునికి ఏం జరగలట? మహిమ కలగాలట. సంఘములో దేవునికి మాత్రమే మహిమ కలిగితే భూమి మీద ఏం జరుగుద్దట? మట్టి బుర్రలా లేదా ఏ బుర్ర స్పందించంటే సమాధానం కలుగుద్దట. దేవునికి ప్రైజింగ్ జరిగితే ఎవరికి ఆన్సర్ దొరుకుద్దట? మనుషులకి. ఎందుకు సంఘాల్లో సమాధానం లేకుండా పోతుంది? కేవలం ఏంటో చెప్పినా దేవుణ్ణి ముందు ఎట్టకపోవడం. సంఘాలలో ఎందుకు ఒకరికొకరు పడడం లేదో చెప్పినా దేవునికి ఇవ్వాల్సిన స్థాయి ఇవ్వకుండా మన ఆలోచనకు స్థాయి ఇస్తున్నాం. సంఘాలు రోజు రోజుకి దిగజారిపోవడానికి కారణం ఏంటి చెప్పినా దేవుణ్ణి ముందు ఎట్టుకోకపోవడం. యెషయా గ్రంథం మనకేమి నేర్పిస్తుందంటే, దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఉంటే, ఆ సింహాసనం మీద ఉన్న దేవుడికి మహిమ ఘనత కలిగితే భూమి మీద సమాధానం కలుగుద్దట. సంఘం నేర్చుకోవాల్సిన మొదటి అడుగు ఏంటంటే దేవునికి మాత్రమే మహిమ కలగాలి. ఈరోజు సంఘాలు చూడండి, సంఘం విస్తరించే కొలది, సంఘం అభివృద్ధి పొందే కొలది దేనికి పెద్ద పీడేసి కొట్టి చచ్చిపోతున్నారు చెప్పనా? కొనుగోలు అమ్మకాలు. దీనికి ప్రాముఖ్యత లేదు చెప్పండి. ఏ సంఘాన్ని మీరు చూడండి, కొనుగోలు అమ్మకాలన్న వ్యాపార లావాదేవీలే. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పుట్టి యెరూషలేము సంఘాన్ని దర్శించే సమయానికి సంఘంలో ఏది ప్రథమ స్థానమే కూర్చుంది? కొనుగోళ్ళు అమ్మకాలు, వ్యాపార లావాదేవీలు. మీకెంత మాకెంత. దీని కొరకు కొట్టుకు తెచ్చిపోవడమే తప్ప దేవుని యొక్క స్థాయిని దిగజార్చి దేవుణ్ణి ఉండాల్సిన స్థాయిలో ఉంచకుండా మనం చేస్తున్న ఈ ఘోరాతి ఘోరమైన కార్యాలకి దేవుని యొక్క మహిమ పోతుందని గుర్తించలేకపోయారట. ఆ రోజు యెరూషలేము సంఘం, సంఘం అనగానే గోళ్ళ కాదు, వారు కూడుకుంటున్న ఏదైతే ఉందో ఆ కూడుకుంటున్న ఆ స్థలాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే కబ్జా చేసి వ్యాపారం చేసేసారు. దేవునికి మొదటి స్థానం ఎక్కడుంటుంది చెప్పండి? ఏంటండి మీ సంఘంలో ప్రత్యేకత అంటే? మా సంఘంలో ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? పాటలు బాగా పాడతామండి. మీరు కావాలంటే చూడండి, ఏ సంఘాన్ని మీరు అంటే, మీ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా సంఘానికండి మోకాలు ప్రార్థన బాగా చేస్తామండి. తప్పంటలా నేను, ఇది ప్రథమము కాదంటున్నా.
మీ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి అని అడిగితే మా సంఘానికి ఇంతమంది తలకాయలు వస్తాయండి, ఇది ప్రత్యేకత. మీ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి, ఏమో ఏవో చెబుతారు. మీ సంఘానికి ఉన్న ప్రత్యేకత, మా సంఘంలో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. మీ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇలాంటి డొక్కాన్సర్లు తప్ప ఇంతకు మించి మా సంఘానికి ఉన్న ప్రత్యేకత దేవుడు మాత్రమే మహిమ పొందుతాడని చెప్పే సంఘం ఉందా? అసలు అలాంటి ఆన్సర్లు మనకు తెలుసా? తెలియవు. ఈరోజు సంఘానికి ఏది ప్రాముఖ్యత అయిపోయిందంటే ఆచారాలు, వ్యక్తులు, సిద్ధాంతాలు, ఇవే సంఘంలో దేవుడిని మొదటి స్థానంలో పెట్టడం వదిలేసింది సంఘం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది, 6వ అధ్యాయం మొదటి వచనం ఏమి నేర్పిస్తుందంటే దేవుడిని ఎక్కడ పెట్టాలట, ఆయన్ని మొదటి స్థానంలో పెట్టాలట. ఆయన్ని మొదటి స్థానంలో పెట్టి ఆయన్ని మహిమపరిస్తే సంఘానికి ఏమి కలుగుద్ది, సమాధానం కలుగుద్ది. ఎట్లా అంటే అది అర్థం కాకపోవచ్చు. దేవుడిని ప్రథమ స్థానంలో పెడితే విలువలు అర్థమవుతాయి. విలువలు ఎప్పుడైతే అర్థమయ్యాయో ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలో మనకి అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలో మనకు తెలియాలంటే ముందు దేవుణ్ణి చూడడం మనకు తెలియాలి. ఇవేం అర్థం కాలేదు నేను చెప్తున్నాను, అడ్డగోలుగా నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తాం అంతే, ఏది చేయాలని కూడా చేసేస్తాం అంతే. ఈరోజు సంఘం యొక్క క్రమాలు మారిపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి సరిగ్గా అర్థం. బైబిల్ దేవుడు మాకు తెలిసిన దేవుడు అనుకుంటాం, కానీ ఆయన స్థితిగతులేంటో, పరలోకమందు ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో, భూలోకమందు ఆయన చిత్తం ఎందుకు నెరవేరట్లేదో ప్రభు అయిన యేసుక్రీస్తు అంత స్పష్టంగా ఎందుకు మాట్లాడాడు, ఎందుకంటే జరగట్లేదు కనుక, జరగాలి గనక. అందుకే యెషయా గ్రంథం మరలా ఏం నేర్పిస్తుందో చూడండి ఒకసారి. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 2వ మాట నుంచి చదువు. అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనిను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఏంటట మీకు కనబడుతుందో లేదు, జరుగుతున్న సందర్భం ఏంటి, అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఉంటే దేవాలయం అనగానే సంఘం. అర్థమవుతుందా మీకు, దేవాలయం అనగానే సంఘం. అయితే సంఘం మీద ఏమి కప్పబడ్డాయట, అందుకే మట్టి బుర్రలు అన్నాను అదిగా. టెక్స్ట్ చూడండి, చొక్కాయి అంచులతో నింపబడ్డాయి. మళ్ళా చదవండి, కొన్ని పెద్దది చేసుకుని. అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఏమి నింపాయట దేవాలయాన్ని, చొక్కాయి అంచులు. చొక్కాయి అంచులు అంటే దేవుడు కప్పుకున్న చొక్కా ఏదైతే ఉందో వస్త్రము. బైబిల్ ఒక గంభీరమైన పదాలు ఉపయోగించాడు, ఆయన ఎలుగును వస్త్రముగా ధరించుకున్నాడట. ఎవరు, దేవుడు ఆయన వెలుగును వస్త్రముగా ధరించుకున్నాడట. అంటే దేవాలయము దేనితో నింపబడాలి అంటే దేవుని యొక్క వెలుగుతో నింపబడాలి. మీది షెడ్లో ఉందా, లేదా చెట్టు కింద ఉందా, లేకపోతే ఊరవతలు పెట్టుకుంటున్నారా, మేడ మీద పెట్టుకుంటున్నారా, ఇది ప్రాముఖ్యత కదట. ఉన్న నలుగురైనా చెట్టు కింద ఉన్నా, ఎక్కడున్నా, బురదలో కూర్చున్నా, మిమ్మల్ని కప్పాల్సింది ఏంటో చెప్పనా, దేవుని యొక్క వెలుగు. అదే సంఘం. సంఘంలో మనం కనబడవలసింది ఏంటంటే ఆయన చొక్కాయి అంచులంటే ఆయన వెలుగు, ఆయన ప్రభావం సంఘాన్ని కప్పాలి. ఒకసారి 104వ కీర్తన చూడండి, అర్థం చేసుకునే ఒక పదం ఉంది అక్కడ. 104వ కీర్తన, 104వ కీర్తన 2వ వచనం, వస్త్రము వలె నీవు వెలుగుని కప్పుకొని ఉన్నావు. ఎవరు, దేవుడు. వస్త్రము వలె నీవు వెలుగుని కప్పుకొని ఉన్నావు. వస్త్రము చొక్కాయి అంటే బైబిల్ ఇస్తున్న మరొక ఆన్సర్ ఏంటట, వెలుగు. వెలుగు అంటే ఆయన యొక్క ప్రభావం, మహిమ. సంఘంలో దేవుని యొక్క మహిమ ఉండాలట. మొదటి స్థానంలో ఆయన పెట్టాలి,
ఆ స్థానములో ఆయన ఉండి ఆయన మహిమ పొందుతుంటే ఆ వెలుగు ఆ మహిమ సంఘాన్ని ఏమవ్వాలట? ఆవహించాలట, కప్పాలట. ఈరోజు సంఘాన్ని ఆవహించేవి కప్పేవి ఏంటి చెప్పండి? ఏం కప్పితే అండి? జనసాంద్రత కప్పుతుంది. ఇంకేం కప్పితే చెప్పండి? బయట కచేరీ చేసినట్టు మనకి కచేరీ చేస్తారు అంతేనా? అలా ఇలా రెండు ఇలా ఇలా వాయించుకుంటే మనం కూడా అలా వాయించుకుంటూ కూర్చుంటాం అన్నమాట. ఈ మధ్య నేను ఒక సిస్టమ్ మారినట్టు గమనిస్తాను. ఎందుకు ఆడవాళ్ళు లేచి ఎందుకు పాటలు పాడలేదు? బద్ధకం ఏంది? నిలబడి పాటలాడమ్మా, దేవునికి వర్షిప్ జరుగుతున్నప్పుడు నిలబడి పాడండి. ఇంకోటి ఏంటి, ఎవరు పాడుతున్నారో వాళ్ళు పాడండి. కలిపి కలగూర వంటకంలా అది విధానం మంచిది కాదు. అది అందరూ పాడే పాటలు ఉంటాయి, ప్రత్యేకమైన పాటలు ఉంటాయి. ఇష్టానుసారంగా చిత్తాలు జరగడానికి సంఘంలో వీళ్ళని అడుగుతాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైనా తేడా వచ్చిందో అడుగుతాను. నాతో గొడవ దిగుతారు, దేని దిగుతారు దిగండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు కానీ వ్యవహరించారో దేవుని సన్నిధిలో అది కుదరదు. జరుగుతున్న క్రమం మీరు చూడండి. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనను ఆయన మహిమతో సంఘం ఏమవ్వాలట? నింపబడాలట. ఫస్ట్ పాయింట్ ఏంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయపు దర్శనం, యెషయాకి పరలోకంలో ఏం జరుగుతుందో దేవుని చిత్తం నేర్పిస్తుంది. కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నది ఏంటంటే, పరలోకం ముందు నీ చిత్తం నెరవేరుతున్నట్లు, పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో కనీసం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం ఏమన్నా ఉందా బైబుల్లో అంటే, యెషయా గారు చూశారట దాన్ని. ఆయన చూసే సమయానికి ఆయన చిత్తం అక్కడ పరలోకంలో ఎలాంటి వాతావరణం జరుగుతుందో చూస్తే యెషయా గ్రంథంలో ఆయన రాశాడు. ఆయన ఏం జరుగుతుందని చూస్తే కనబడేది ఏంటంటే, ఫస్ట్ పరలోకంలో జరిగేది ఏం కనబడుతుంది ఆయనకి? దేవుడే ప్రథమ స్థానంలో ఉన్నాడు, దేవునికి మాత్రమే మహిమ జరుగుతుంది. ఆయనకి మహిమ జరిగితే ఏం జరుగుద్ది అంటే సమాధానం కలుగుతుంది. ఇంకా అక్కడ దేవాలయంగా కనబడుతున్న ఆ పరలోకంలో ఏం జరుగుతుందంటే, దేవాలయాన్ని చొక్కాయి అంచుల వరకు కప్పేసి, అంటే దేవుని మహిమ చేత పరలోకపు మందిరం కప్పబడిందట. అక్కడ ఎలా అయితే మనకు కనబడుతుందో భూమి మీద ఉన్న ఈ మందిరంలో కూడా అదే జరగాలి, ఇదే చిత్తం జరగడం అంటే. అక్కడ ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ అలా జరిగిస్తే సంఘంలో దేవుడు ఏమవుతాడు? మహిమ ఘనత కలిగిన స్థాయిలోనికి ఆయన మనం కూర్చోబెట్టగా. మరొక పాయింట్ ఉంది అక్కడ చూడండి. యెషయా గ్రంథం ఆరో అధ్యాయం 4వ వచనం నుండి, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఏంటట? వారి గడప కమ్ములు, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు ధూమము చేత ఏమైందట? నింపబడి ఉండగా. మందిరం దేని చేత నింపబడిందట? ఏంటది? ధూమం. ధూమం అంటే ధూమమేనండి అనకూడదు. బైబిల్ మీకు చాలాసార్లు చెప్పాను, ప్రకటన గ్రంథం కానీ కీర్తనలు కానీ చదువుతున్నప్పుడు ధూపాన్ని దేంతో పోల్చారు? ప్రార్థన. సంఘములో మొదటి స్థానంలో దేవుడు ఉంటే, దేవునికి మహిమ కలుగుతుంటే, సమాధానం కలుగుతున్న ప్రజలు ఏం చేయాలట చెప్పండి? ప్రార్థన చేయాలట. ఇది సంఘ క్రమం. ఇది దేవుని మొదటి స్థానంలో పెట్టి దేవునికి మహిమ జరుగుతున్నప్పుడు సమాధానం పొందుకున్న ప్రజలు ప్రార్థనతో సంఘం నడవాలట. మీ సంఘం దేని చేత నింపబడింది అంటే ఒక ఆన్సర్ చెప్పండి. దేని చేత నింపబడింది అంటే మనం ఏం చెప్పగలం? మన సంఘం దేని చేత నింపబడిందంటే ఏమీ లేదు. మా సంఘం ప్రార్థన చేత నింపబడిందని చెప్పుకునే సంఘాలు ఉన్నాయా? ఆచారంగా మొదటి ప్రార్థన, ముగింపు ప్రార్థన. అంటే ఇందాక అన్నం ప్రార్థన చేశాడు, త్వరగా వస్తే ప్రార్థన చేసుకున్నారు అన్నది మంచి మాట. అది త్వరగా రండి, ప్రార్థనకు కూడా సమయాన్ని ఇవ్వాలి. ఆచారాలు జరిగిస్తున్నట్టుగా మొదటి ప్రార్థనలో, చివరి ప్రార్థనలో, వాక్యానికి ముందు ప్రార్థనలు, తర్వాత ప్రార్థన, ఇదే క్రమంగా మనం నేర్చుకున్నామే తప్ప
ప్రత్యేకముగా ప్రార్థన అనే దానికి సమయాన్నిచ్చే సంఘాలు లేవు అనడానికి మన సంఘం కూడా లేదు. ప్రార్థన కొరకు చిన్నగారు వీళ్ళందరూ శుక్రవారం ఇప్పుడు ఏర్పాటు చేశారు. వచ్చారా బ్యాగ్? అలాగే మరుగైపోయింది వారంలో రోజు. వస్తున్నారా? లేదు. ఎందుకు? ప్రార్థనే కదండి. సంఘములో ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన. మీరు రాకపోయేసరికి వాళ్ళని నీరసించిపోయి మానేశారు. రావాలి. సంఘములో ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన ధూపం ఎక్కువ ఉండాలట. మరి వాక్యమో అనుకోవచ్చు, మరి అదేముంది అక్కడ. వీటన్నిటికన్నా ముందు జరగాల్సింది దేవుడు స్థాయి, ఆయన స్థాయిని ఆయనకి ఇవ్వాలి. ఆయన మాత్రమే మహిమ పొందాలి. సంఘములు ఆయన మాత్రమే ప్రథమ స్థానంలో ఉండాలి. ఆయన వెలుగు, ఆయన ప్రభావం సంఘములో కప్పబడాలి, నింపబడాలి. ఇది జరుగుతూ ఉన్నప్పుడు జరగాల్సింది మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. చేయాలని చేయడం కదా, ప్రార్థన హృదయాలతో స్పందన జరగాలట. అన్న మీకు గుర్తుందో లేదో, సమయం కన్న తల్లి, ఆమెకున్న లోపం ఏంటి చెప్పండి? ఆమె జీవితంలో పబ్లిక్లో ఆవిడకున్న మైనస్ ఏంటి? వయసు అయిపోతుందన్న. ఏంటి? సంతాన లోపం. సంతానం లేకపోవడమేనా? సంతాన లోపం ఏదైతే ఉందో, సంతాన లోపాన్ని తీసేసుకోవాలంటే మగబిడ్డే పుట్టాలా? ఆడబిడ్డ పుడితే సరిపోదా? నీకు అర్థమవుతుందో లేదు. సంతాన లోపం తొలగించుకోవడానికి మగపిల్ల ఆడబిడ్డ ఆడపిల్ల పుడితే సంతాన లోపం పోదా? ఆమెకున్న గొడ్రాలు నింద పోదా? పోతుంది. కానీ మగబిడ్డనే ఎందుకు అడిగింది? ఆమె చేసిన ప్రార్థన ధూపంలో ఒక ఆంతర్యం ఉంది. బలులు వస్తున్నాయి. ఏలీయా లేచి బలి నైవేద్యాలు అర్పించలేడు. బలిస్తామని మొదటి స్థాయిలోకి వచ్చి నిలబడిన ఏలీ కొడుకులు ఏం చేస్తున్నారు? బలి నైవేద్యాలే దోసుకుంటున్నారు. ఆ రోజు స్థానిక సంఘమైన సిలోహులో ఉన్న దేవుని సన్నిధి విపరీతమైన అక్రమాలకు గురవుతున్నప్పుడు ఆమె మధ్యలో నుంచి వచ్చిన మాట ఏంటో చెప్పిన, నాకు మగబిడ్డేస్తే ఏం చేస్తానన్నది? డాక్టర్ను, ఇంజనీర్ను, యాక్టర్ను చేస్తాను అలా. ఆమె అన్న మాట ఏంటో చూడండి. ఆ నిర్ణయం ఏంటికి తీసుకుంది? ఆ నిర్ణయం మాత్రమే ఆమెను తీసుకోవడానికి కారణం ఏంటి? సంఘం అనే దాని రూపురేఖలు మారిపోతున్నాయి. ఏలి పరిస్థితి ఎక్స్పైర్ అయిపోయే డేట్కి వచ్చేసింది. ఏలి కొడుకులు భయంకరమైన పరిస్థితికి దిగజారిపో. ఈ టైంలో నేను కనాల్సినది సంతానం అని ఏదో ఒక పిల్లనో బిడ్డనో నేను కనడం కాదు. నేను కనాల్సింది ఖచ్చితంగా మగబిడ్డనే. ఆ మగబిడ్డను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన స్థితిని నిలబెట్టేవాడిని నేను కనాలనుకుంటా. సంగమ కొరకు ఆలోచించి ప్రార్థన ధూపాన్ని ఇచ్చిన తల్లి ఎవరు? అన్నా. ఇలాంటి తల్లి సంఘానుకుంటే బాగుంటుందంట. సంగమ కొరకే పిల్లలను పెంచి, సంగమ కొరకే ఆలోచించి, సంగమ కొరకే వాళ్ళ పిల్లల్ని చదివించి, సంగమ కొరకే ప్రతి విషయాన్ని, సంతానాన్ని, చిత్తాన్ని కూడా సంఘం కొరకు ఆలోచించి తల్లులు, తండ్రులు ఉంటే ఆ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదే ప్రార్థన ధూపం. ఆ తల్లి హృదయంతో ఏడుస్తూ ఏం చెప్పుకుంది? ఏమి విజ్ఞాపన చేసింది? తన కన్నీళ్లు గారుస్తూ, నన్ను గొడ్రాలంటున్నారని ఏడవలా, నా నిన్ను తొలగించని ఏడవలా. ఆమె బాధల్లో బాధ ఏంటో చెప్పనా, ఇదిగో నాకు మగబిడ్డనిస్తే అందించి నీకు ఇచ్చేస్తాను అంతే. ఎందుకు ఇచ్చేస్తానంది? అక్కడ జరగట్లేదు, జరగాల్సింది ఎక్కడ? సంఘం. అక్కడ తల్లులు రావాలి. కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారిని దర్శనాన్ని పొందిన తల్లి, ఆవిడ పేరు అన్నానే, ఆ తల్లి జీవితాన్ని కూడా మీరు చూడండి. ఆవిడ ఎందుకు ఏడుస్తుందట? రేయం బగల్లో ప్రార్థన చేస్తుందట. ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఇస్రాయిల్ అనే సంఘం యొక్క విమోచన కొరకు రేయం బగల్లో ప్రార్థన. అవి ధూపాలంటే. మన ధూపాలు ఎలా ఉంటాయి చెప్పనా? పొగ రాదు, స్మెల్ రాదు, ధూపం వస్తుందో లేదు కూడా లేదు. కానీ ఇసిన గారు మాత్రం విసురుద్దాం. ఎక్కడ ట్రాఫిక్ జామ్లు విసురుతారు చూసారా? ఇలా అలా ఉంటాయి మన ప్రార్థనలు. వారి ప్రార్థనలకు ఏం లేచే చూడండి. ఆవిడ చేసిన ప్రార్థనకి సమాధానం మెసేజ్ ఆమె చేతుల్లోకి వచ్చాడు. ఆమె చేసిన ప్రార్థనకి సంఘానికే గొప్ప కాపురు పుట్టడం. మనం చేసిన ప్రార్థనలకు ఏది మన ధూపం? ఏం ధూపం? ఆచార ధూపాలు అంతే. ఎలా ఉంటాయి చెప్పనా? మ్యాజిక్ చేస్తుంటే చూసిన మ్యాజిక్ డయాస్ మీద నిలబడి పావురాజు తీస్తాను,
కొడుగుడ్డు తీస్తాను అన్నట్టు మనవి కూడా ఎలా ఉంటాయి చెప్పిన, ఆచార ప్రార్థనలే, ఆచార ప్రార్థనలు. ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థనలో తీవ్రత ఉండదు. ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థనలో బాధ్యత ఉండదు. ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థనలో ప్రజల భవిష్యత్తును కోరి విజ్ఞాపన ఉండదు. ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన మన సౌలభ్యం కొరకే ప్రార్థన చేస్తాం. మొన్నక సంఘానికి వెళ్ళాం, పాలకొల్లు ఏరియా అనుకుంటా. పెద్ద ఆయన ఉన్నాడు, వెళుతూ ఉన్నప్పుడు ఆయన గురించి ముందే చెప్పారు. ఏమనంటే చూడండి, ఆయన ప్రార్థన ఎలా చేస్తాడో, కేవలం ఆయనకి సంబంధించిన జోన్ దాటి ఆయన ఎవరి గురించి ప్రార్థన చేయడం చూడండి అన్నాడు. ఆయనే కనుగొన్నారు. ఆయన ఎవరో తెలిసి వదిలేండి, పేరు చెప్తే బాగుతాం, ఫేమస్ ఆయన. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ముందు ప్రార్థన ఎలా చేస్తాను చెప్పన, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి సంబంధించిన వారు, ఆయనకి ఇష్టమైన వారు, ఇవన్నీ చేసేసి అక్కడ కనుగొన్నారు. ఎవరైతే పాస్టర్ గారు ఆయన గురించి చేయలేదు, ఎందుకంటే ఆ పాస్టర్ గారికి ఈయనకి పడతట. ఇలాంటి ప్రార్థనలు, ఇది దూపం, ఇది పొగ, ఇది నిన్నేమని చెప్పండి, ఇవి ప్రార్థనలు. ఈరోజు చూడండి, ప్రార్థనలు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి. ఎప్పుడు నీ అవసరాల కొరకే, ఎప్పుడు నీ ఆశల కొరకే, ఎప్పుడు నీ చిత్తం కొరకే తప్ప దేవునికి ఇష్టమైన ఇంపైన ఆగ్రహించే సువాసన కలిగిన ప్రార్థనలు ఉన్నాయా? లేవు. అన్న ప్రార్థన ఏమి నేర్పిస్తుందంటే, సంఘానికి భవిష్యత్తు నేను కనాలని నేర్పిస్తుంది. క్రొత్త నిబంధన అన్నా ప్రార్థన ఏమి నేర్పిస్తుందంటే, ఇశ్రాయేలుకి మంచి విమోచన దొరకడానికి మెస్సీ రావాలని ప్రార్థన చేస్తుంది. మన ప్రార్థనలో ఏం కనబడుతుంది అంటే, మన అవసరాలు, మన ఆచారాలు కనబడుతున్నాయి. ప్రార్థన దూపం ఎట్లా ఉండాలి అంటే, సంఘం యొక్క మేలును కోరేదిగా ఉండాలట. చూద్దాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మరొకసారి మొదటి వచ్చిన 2వ మాట, అత్యున్నత సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను, ఆయనకి పైగా శరాపులు నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మొదటి స్థానము దేవునికి ఇస్తే, మహిమ ఆయన పొందితే, సమాధానం కలిగిన వారు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ధూపం తర్వాత మనకు కనబడుతుంది ఏంటంటే, గొప్ప శబ్దముతో పాట పాడుతున్నారట. నేను అంటాను, ఏవైతే ఈ 2-4 వచనాలు మనకు కనబడుతున్నాయో, కనబడుతున్న దగ్గర అక్కడ ఆకర్షించే విధానం ఏం కనబడుతుంది మనకి, అర్థమవుతుందా? గడప కొమ్ములు లేచిపోయి పరలోకమే అదిరిపోయేంత ఏం చేశారు వాళ్ళు? సౌండ్ ఎక్కువ పెట్టలేదు, ఊపర్లు తీసుకొచ్చి ఇంకా పెట్టలేదు. ఆరాధన అనగానే ఈరోజు కూడా ఎలా ఉందో చెప్పనా, ఓ ఊగిపోలు ఉజ్జయం అనగానే సౌండ్ ఎక్కువ పెట్టేసి లాస్ట్ అనిపిస్తాడు చూసారా, అది ఆరాధన. ఇంకా విచిత్రం చూడండి, మ్యూజిక్ ఈ మధ్య మరి ఎలా వచ్చిందో క్రిస్టియన్లోకి వచ్చేసిందండి. తన్మయత్వం చెందిపోయి ఆయన కీబోర్డ్ చివర స్కేల్ వరకు వెళ్ళిపోయి అలా వాయిస్ చేస్తున్నప్పుడు, సాధారణ చివర స్కేల్కి వెళ్ళరు, ఆ స్టేజ్కి వెళ్ళిపోయి వాయిన్ చేస్తున్నప్పుడు, ఈ తబలా సౌండ్ పెరిగిపోయినప్పుడు, ఇంకా అది ఈ మధ్య ఆర్మోనియం కూడా అప్పుడప్పుడు వాయిన్ చేస్తున్నప్పుడు, ఇంకా ఈ గిటార్ కూడా మిక్స్ అయిపోయి రకరకాలుగా వాయిన్ చేస్తున్నప్పుడు ఊగిపోయి, అయినా ఎవరు వర్షిప్ లీడరు బీభత్సంగా ఊగిపోయి అంత వర్షం వచ్చి వెళ్ళిపోతుంది చూసారా, టప్మని ఆపేసిన వెంటనే ఎంత గొప్ప ఆరాధన జరిగింది. అది కాదు ఆరాధన అంటే సౌండ్ ఎక్కి పెట్టడం కాదు, దేవునికి మహిమ పొందించడం అంటే సౌండ్ పెంచి దద్దరెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఆరాధనలో గంభీరమైనది ఆకర్షించేది ఏంటో చెప్పిన, ఒకే ఒక్కటి, ఆయన పరిశుద్ధుడు. అదే ఆయన పరిశుద్ధుడు. నేను అంటాను, ఆ పాట అంత మహిమను పొందుకోవడానికి, వారు పాడుతున్న గాన ప్రతిగానము పరలోకమే దద్దరెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పిన, దేవుడు పరిశుద్ధుడన్న సారం ఉంది అక్కడ. ఈరోజు ఎన్ని పాటల్లో దేవుని యొక్క పరిశుద్ధతను సాడుతున్నాయి చెప్పండి,
ఏం కనబడుతున్నాయి? దేవుడు కనబడుతున్నాడు అసలు పాటల్లో. ఎన్ని పాటల్లో దేవుని యొక్క పరిశుద్ధతను చూపిస్తున్నాయి, ఎన్ని పాటల క్రైస్తవ్యంలో దేవుణ్ణి మాత్రమే ముందుకు పెడుతున్నాయి. లేదు, ఈరోజు పాటలు ఎలా తయారైపోయి చెప్పినా రాక్ సాంగ్ ఇష్టం ఉన్నవాడు రచయిత అయితే రాక్ సాంగ్ స్టైల్లో రాస్తాడు. ఎవరు ఈ మధ్య అనకూడదు కానీ అతగాడి పేరు మన సంగీతానికి బాగా ఫేమస్ అయిన రాజా. ఏ రాజా? అది ఆ రాజాగారి పాటలను కాపీ కొట్టేసి ట్యూన్స్ అన్నీ ఆ మెలోడియస్లోనే పాటలు రాశాడమే తప్ప నేను అంటే దేవునికి నచ్చుద్దో నచ్చదు ఏమన్నా ఆలోచించేవన్నాయా? ఒక ఆయన అంటున్నాడు ప్రార్థన చేస్తూ, సేమ్ చూడండి ఇళయరాజా వచ్చి వాయించినట్టు ఉంటుంది అంటే కీబోర్డ్, మాకు ఎందుకు ఇళయరాజా, మాకు కావాల్సింది ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు కనబడాలి. పాటలో సినీ కల్చర్ కనబడకూడదు, పాటలో సినీ రచన కనబడకూడదు, పాటలో మీరు గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క పరిశుద్ధత కనబడాలట. ఎక్కడున్నాయి పాటలు అలాంటి పాటలు ఈరోజు? ఎప్పుడో పూర్వం ఉండేది. ఇది అక్కడక్కడ కొందరు రచయితలు రాస్తున్నారు తప్ప మంచిగా మనకు తెలిసిన సహోదరులు కానీ ఇంతకుమించి ఇంకా దేవుని కొరకు ఉన్నతముగా పాడేవారు, దేవుని కొరకు గంభీరముగా అందించేవారు ఎక్కడున్నారు చెప్పండి? దేవుడన్న ప్రస్తావన తక్కువ, పనికి మాలిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పనికి మాలిన చెత్త సెదారం ఇది ఎక్కువ ఈరోజు. ఈరోజు క్రిస్టియన్ యంగ్స్టర్స్ కూడా సాంగ్స్ ఎలా ఎట్లా ఇష్టపడుతున్నారు? వెస్టర్న్ స్టైల్లో అంటే ఇష్టపడతారట. వెస్టర్న్ స్టైల్ అంటే ఏంటవి ఏముండదు జాజ్యా, అది వినబడాలి బాగా. అలా వినబడితే వినబడతా బీడికి జస్ట్ అలా గిటార్ తగిలిస్తే వాడప్పుడు దేవునికి అంత బాగా వర్షిప్ జరుగుతుందో అనుకుంటాడు. మైకిల్ జాక్సన్ చేసింది అదే, వాడు చేసేది అదే, మనం చేసేది అదే, అంతకుమించి ఇంకేముంది చెప్పండి? దానికి దీనికి ఏం లేదు. అక్కడ మైకిల్ జాక్సన్ ఆరాధిస్తారు కాకపోతే మైకిల్ జాక్సన్ ప్లేస్లో మీ ఫీలింగ్స్ పెట్టేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటాం, అది ఆరాధన కదట. పాటలో గాన ప్రతి గానములో రమ్యమైనది గంభీరమైనది ఏంటంటే దేవుణ్ణి స్తుతించే ఆ పరిశుద్ధతను కనిపించాలి. ఇలాంటి పాటలు సెలక్షన్ చేసుకోవాలి మనం. పూర్వం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బాగుండేవి, వాళ్ళ పాటలు చూడండి ఎంత దేవుని ఎంత పొగుడుతూ కనబడతాయో, దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తూ కనబడతాయో, దేవుణ్ణి మాత్రమే ముందు పెడుతూ కనబడతాయో. చూడండి ఆ పాటలు వినండి, దేవుడు మాత్రమే కనబడతాడు. దేవుడే కనబడితే వినేవారికి ఎలా ఉంటుంది చెప్పనా? వారు సమాధానం పొందుకుంటారు. ఈ అధ్యాయంలో మనకు నేర్పిస్తున్నది 5వ వచనం ఏంటి చెప్పనా? 5వ వచనంలో ఒకసారి చూడండి, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నివసించువాడు రాజును సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను నేను కన్నులారా చూసిదని అనుకుంటుంది. అప్పుడు ఆ శరాపులలో ఒకడు గమనించాను. 5వ వచనంలో ఏం కనబడుతుంది? మరలా నేను లేపుతున్నా, మొదటిలో మనకు కనబడుతున్న దేవుడు మొదటి స్థానంలో ఉండాలి, 2 దేవుడు మాత్రమే మహిమ పొందాలి, 3 ప్రార్థన ధూపం జరగాలి, వీటి మధ్య మనుష్యుడు సమాధానం పొందుకోవాలి. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు సంఘానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వాతావరణం మధ్యకు వచ్చేసరికి వాడికి వెంటనే అర్థమైపోయేది ఏంటి చెప్పినా? ఐఎమ్ సిన్నర్ అని అర్థమవుతుంది. దేవుని యొక్క ఔన్నత్యం అలా కనబడితే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క స్థితిగతులు, ఆయన పరిశుద్ధత సంఘపు వాతావరణంలో కనబడితే వచ్చిన వాడికి అర్థమవుతుంది ఏమని, ఈ గుంపులో ఉండదగిన వాడని నేను కాను, ఈ వాతావరణానికి సరిపోయిన వాడిని నేను కాను, ఇక్కడ ఈ పరిస్థితుల్లో నేను ఎట్టివాడినంటే నా మాటల్లో నా పెదవుల్లో నా బతుకుల్లో నేను అపవిత్రమైన వ్యక్తిని. ఈ క్రమం వచ్చిన వాడికి ఏమి నేర్పిస్తుందట? ఇక్కడ ఉండవలసిన మనుషుడు నేను కానని నేర్పిస్తుందట. ఈ పద్ధతులు ఎప్పుడైతే సంఘంలో ఉన్నాయో, ఈ క్రమం ఎప్పుడైతే నడుస్తుందో, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మనకు వినబడుతున్నది ఏంటి చెప్పనా? చెప్పండి, ఏమి వినబడుతుంది? వాక్యం వినబడుతుంది. దేవుడు మొదటి స్థానంలోకి వచ్చి దేవుడు మహిమ పొందుకొని దేవునికి ప్రార్థన విజ్ఞాపన జరుగుతున్నప్పుడు సమాధానం పొందుకున్న మనుషులు వచ్చి వారి పాపాలను ఒప్పుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు వినబడుతున్నది ఏంటట? దేవుడు మాట్లాడుతున్నాడట, అదే వాక్యం. అప్పుడు వాక్యం వినబడాలట, అప్పుడు వాక్యం వినబడుతుంది. చూడండి,
దేవుని వాక్యం వినబడి వినబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వింటున్నా, ఎలాంటి గద్దింపుతో పశ్చాత్తాపంతో వింటున్నా, ఒక సామాన్యమైన విశ్వాసి వెంటనే విన్న తర్వాత అతను నోటండి వచ్చే మాటని చెప్పిన అలాంటి ప్రసంగం, అలాంటి వాక్యం విన్న తర్వాత నీ నిమిత్తము నేను ఎడతానంటాడట. సంఘం ముగింపు ఇచ్చే ఆన్సర్ ఏంటి చెప్పనా, ఆల్టర్ కాల్ ఏంటి చెప్పనా, వాక్యం విన్న తర్వాత విన్నవాడట నీ కొరకు నేను సేవ చేయడానికి వెళ్తానట. అది ల్యాండింగ్ అవ్వాల్సింది. మనకి ఈ క్రమం మనకి ఏమి నేర్పిస్తుందంటే, మీరు చూడండి, ఏమి నేర్పిస్తుందంటే, దేవుణ్ణి ముందు పెట్టుకుని, దేవుణ్ణి మహిమపరిచి, దేవుడితో మనం అన్యోన్య సహవాసం కలగడానికి ఆయనకు ప్రార్థన విజ్ఞాపన చేస్తే, ఇలాంటి గంభీరమైన పాటలు ఆయన ముందు పెట్టి ఆయన పరిశుద్ధతను కొనసాగించే పాటతో గాన ప్రతిగానాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో, వచ్చిన వ్యక్తి గ్రహించేది అని చెప్పి ఈ వాతావరణానికి నేను సరిపోను అనుకున్నవాడు, ఆ టైంలో వాక్యం విన్నవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, వాడు హృదయం నుంచి వచ్చే మాట ఏంటంటే నీ కొరకు నేనే వెళతా అంటాడట. యెషయా అలానే ఆన్సర్ చేశాడు. యెషయా సేవ చేయడానికి అర్హత ఏంటో చెప్పనా, దేవుని యొక్క క్రమాన్ని నేర్చుకోవడమే అర్హత. సేవకు అర్హత ఏంటి చెప్పండి, క్రమం ఏంటో తెలియాలి. క్రమం ఏంటో తెలియకుండా నేను కూడా సేవ చేస్తానంటే అక్రమం చేయవారి లిస్టులోకి మనం కూడా వెళ్ళిపోతాం. మంచి ఎగ్జాంపుల్ చెప్తారు చాలామంది. ఒకడు తుపాకీ ఇచ్చారట, అప్పుడు ఇచ్చిన తర్వాత కాల్చేరా అన్నారట. కాల్చేరా రావాలి కదా, నాకు ఎప్పని తెలుసు, దాన్ని హ్యాండిల్ చేయాలిగా, దాన్ని క్లాక్ చేయాలిగా, దాన్ని హ్యాండిల్ చేయాలంటే అది ఆటోలో పెట్టాలా లేకపోతే వేరే ప్లేస్లో పెట్టాలా, ఏది పెట్టాలి వాడికి తెలియాలిగా. తెలియకపోతే దాన్ని ఎటువైపు ముందుకు పెట్టాలా వెనక పెట్టాలి తెలియాలిగా, ఇది నొక్కేయడమే కానీ నొక్కేసానికి ఏమవుద్ది, దాన్ని గురువు పెట్టకుండా ఎలా పెట్టి ఇలా నొక్కేసుకున్నాం అనుకోండి ఏమవుద్ది చెప్పండి, తేలిపోతాం. ఆయుధం చేతిలో ఉండడం ఎంత ప్రాముఖ్యమో దాన్ని డీల్ చేయడం కూడా తెలియాలి. మంచి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా, ఈ క్రమం జరగకుండా సంఘమే అన్న వాతావరణంలో వెళ్ళిపోతే సంఘమే, కానీ దేవుని సన్నిధి కానీ సంఘం. ఇంట్లో నీళ్ళు ఉంటాయి, ఉంటాయి ఉండవా, అన్ని నీళ్ళే, బాత్రూంలో ఉండేవి నీళ్ళే, టబ్బులు ఉండేవి నీళ్ళే, బయటికి పోయి ఉండేవి నీళ్ళే, ఇవి ఈ టబ్బులు ఉండవు నీళ్ళే, అన్నీ నీళ్ళే, కానీ అన్నీ డ్రింకింగ్ వాటరు కాదు. అన్ని సంఘాలే కానీ దేవుడు ఉండే సంఘం కాదు. అన్ని నీళ్ళే కానీ అన్నీ తాగదగినవి కావు. ఈ క్రమం ఎప్పుడైతే సంఘం పాటిస్తుందో, సంఘం ముగింపు నేర్పించాల్సింది ఏంటంటే ఒక ప్రయాణ పద్ధతి, ఒక వ్యక్తి సంఘం నుండి అనేక మంది ఉపదేశకులు లేపబడేలా సంఘం రెడీ చేయాలట. అందుకే ఎక్కువ సంఘంలో మనం నేర్చుకోవాల్సింది, నేర్పించాల్సింది ఏంటంటే సంఘం సంఘముగా అలా ఉండిపోయి ఎప్పుడు ఒక్కరు ఉండిపోకుండా కొత్త కొత్త అనేక మంది సేవకులు సంఘం నుండి లేవాలి. అది సంఘం యొక్క ఇవ్వాల్సిన ఆన్సర్. అది సంఘం నేర్పించవలసిన విధానం. అది సంఘం నడవలసిన సరి అయిన పద్ధతి. ఒక వాక్యం చూసి ముగించుకుందాం. నిర్గమకాండం నలభయో అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి, ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండరి. ఏంటట ఏమని రాయబడింది అక్కడ, ఇదే వారి ప్రయాణ పద్ధతి. నేను అంటాను ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని, 12 గోత్రాలు ఒకటేనా? ఆన్సర్ చేయాలి. 12 గోత్రాలు వేరు వేరు స్థితిగతులు కలిగి, రూబేనే, యోదాయే, లేవియే, అందరు ఇస్రాయేలీలైనా అందరు స్థితిగతులు ఒక్కటి కావు, అందరు స్థలాలు ఒక్కటి కావు, అందరు పద్ధతి ఒక్కటి కాదు. లేవీలు పద్ధతులు వేరు, రూబేను పద్ధతి వేరు, వారి నివాస స్థలాలు వేరు, వారి స్థితిగతులు వేరు. కానీ గమనించండి, ప్రయాణ పద్ధతి మాత్రం ఒకటేనట. పెంతికొస్తు చెప్పుకో, లోదరన్ చెప్పుకో, ఇంకా ఎలియప్ చెప్పుకో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏ చెప్పుకుంటారో చెప్పుకో, మీ స్థితిగతులు వేరు, మీ విధానాలు వేరు, కానీ ప్రయాణ పద్ధతి మాత్రం
ఒక్కటే ఉండాలట. మీరు ఎన్ని చెప్పుకుంటారు చెప్పుకోండి, లోదరాన్ గారు చెప్పినా ఆ తీరిసి తెచ్చుకుంటారా చెప్పుకోండి, కాదు అట్లా. కానీ పరలోకమందు ఒక చిత్తం ఉంది, అది భూలోకమందును జరగాలి. ఆ చిత్తమైన క్రమమై ఉండాలి. ఆ క్రమములు అందరూ అదే పద్ధతిలో నడవాలి. అలా నడవనండి. ఇలా నడరా అంటే నేను ఎలా నడవను, అటువైపు నుంచి నడిచొస్తా అంటే ఏమవుద్ది, పోయి ఎడార్లో నీకు దారి తెలియదు, ఎక్క ఎటు పోతావో కూడా తెలియదు. అందరూ నడవలసిన పద్ధతి ఒకే ఒకటి, ఆత్మ ఆ రోజు వారిని ఏం చేసింది, నడిపించింది. యెషయాగ్రంథం మనకు ఏమి నేర్పిస్తుందంటే సంఘము యొక్క క్రమాన్ని నేర్పిస్తుంది. ఇదే ఒక విధముగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తువారు అన్నది, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లు భూమియందును నెరవేరును కాక. భూమియందు ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో మనకు తెలియాలంటే సంఘములు ఎలా నెరవేర్చాలో అనే ఆలోచన మీద మనం ముందుకెళ్తే సంఘములో ఈ క్రమం మనకు కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి క్రమం ఏంటి? ఫస్ట్ మొదటిగా దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. రెండు, దేవుడు మాత్రమే మహిమ పొందాలి. ఏది మహిమ పొందడానికి వీల్లేదు. దేవుడు మహిమ పొందితే జరిగేదేంటి? మనుషులకు సమాధానం కలుగుతుంది. దేవుడు మహిమ పొందుతున్న మనుషులు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క సమాధానం పొందుతున్న మనుషులు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలట? సంఘం యొక్క భవిష్యత్తును కోరేదిగా ఉండాలట. ఇట్టి మధ్య జరగాల్సింది ఏంటంటే దేవుణ్ణి మాత్రమే గణపరిచే పరిశుద్ధతను చాటే గాన ప్రతిగానాలు జరగాలట. ఇది జరిగిన తర్వాత కనబడేది ఏంటంటే ఆయన స్వరం వినబడాలట. ఆయన స్వరం వినబడితే విన్నవాడికి వచ్చే హృదయ స్పందన ఏంటంటే నీ కొరకు నేనెలతా. ఇది సంఘము యొక్క ముగింపు వరకు నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే అతగాడు బయలుదేరాడో దేవుడి చిత్తాన్ని భూమి యందు నెరవేరుస్తాడు. ఇది పద్ధతి, ఇది ప్రయాణ పద్ధతి. ఈ పద్ధతి మనకు తెలియకుండా మీరెందుకు ఇలా చేస్తారంటే మన పితరులు ఎలా చేశారని చేయకూడదట, మన ముందున్నవారు ఎలా చేశారని చేయకూడదట. మనం చేయాల్సింది ఏంటంటే వాకి మీద చెబుతుందో మనం అదే చేయాలి. ఏదైతే జరుగుతుందో అదే చేయాలి. తన్మయత్వం చెందిపోవడానికి ఫీల్ లేదు. చివరిగా లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను, మళ్ళీ ఈ యొక్క తరగతులు కూడా అవసరమే అన్నమాట. ఒకసారి మీకు జ్ఞాపకం ఉందో లేదు, 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటంటే భూమి మీద ఎవరైనా సింగర్స్ వచ్చారనుకోండి, గుర్తుందా మీకు? సింగర్స్ వచ్చారనుకోండి, మంచి మంచి గాయకులు వచ్చారనుకోండి, డయస్ మీద నిలబెట్టి పాటలు పాడుతున్నప్పుడు పబ్లిక్ ఎలా ఫీల్ అవుద్ది? తన్మయత్వం ఏం చేస్తుంటుంది, ఏమని పారేవా అని చాలా ఫీల్ అవుతుంటారు. దీనికి రివర్స్ జరుగుద్దట ఎక్కడ? పరలోకంలో. అదే ఆరోగ్యంలో మనకు కనబడుతుంది. పబ్లిక్ సింగర్స్ని చూసి తన్మయత్వం చెందితే, సింగర్స్ అట దేవుడిని చూసి తన్మయత్వం చెందుతారట. ఆరోగ్యంలో ఏం కనబడుతుంది? శ్రోత కూర్చున్నాడు, సింగర్స్ చూసి తన్మయత్వం చెంది పాట పాడుతుంది. ఇక్కడ ఏం జరుగుద్ది? సింగర్ వాడుతుంటే శ్రోతలు విని తన్మయత్వం చెందుతుంటారు. దీనికి రివర్స్ జరిగేది ఆరాధన క్రమం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆరాధన అంటే ఏంటి? దేవుని చూసి మనం మురిసిపోయి దేవుని చూసి మనం తన్మయత్వం చెంది ఆయనకి ప్రైజింగ్ చేయడం. మనల్ని చూసి మనల్ని మనం మురిసిపోయేది అది ప్రైజింగ్ అవదు. మనల్ని చూసి మనం పొగిడేసుకునేది అది ఆరాధన అవదు. ఈ పాట ఎందుకు పాడుతాం బ్రదర్ అంటే నా ఈ పాటకట అయిన స్వరం సరిగ్గా తిరుగుద్దట. ఈ తిరగడాలేటో మరి, అది సంఘం కాదు. ఈ పాట మీరు ఎందుకు పాడతారంటే ఆ సాంగ్ ఆయనకి ఇష్టం. ఈ సాంగ్ నువ్వు ఎందుకు పాడుతున్నావంటే అది ఆయనకు అనుకూలంగా ఉంటుంది కనుక అలా పాడకూడదట. మరి ఎలా? దేవుడిని చూస్తూ మనం ఫీల్ అవుతూ, ఫీల్ అవుతుందంటే మరల మీరు లేనిపోయిన ఫీలింగ్స్లోకి వెళ్ళిపోకండి, దేవుని చూసి మనం అనుభవిస్తూ అందరం కలిసి దేవునికి ఏం చేయాలట? ఆరాధన చేయాలట. ఇది జరిగితే ఏ సంఘంలో జరిగినా విన్నవాడు వచ్చినవాడు ఈ వాతావరణానికి నేను సరిపోయిన వాడిని కాదనుకుంటాడట. విన్నవానికి వాక్యం వినబడిన తర్వాత ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వెళతా అంటాడట. ఇదే సంఘం యొక్క పద్ధతి, నడవదగవలసిన పద్ధతి, ఇదే ప్రయాణ పద్ధతి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు కానీ తండ్రి, సరి అయిన పద్ధతులు లేకుండా తండ్రి
స్థానిక సంఘాలు కేవలం తండ్రి ఆచార పద్ధతుల్లో తండ్రి నడిచిపోతున్న ఈ తరాల్లో మాతో మాట్లాడి మీ కొరకు తండ్రి ఉన్నతముగా జీవించడానికి దేవా విలువైన మాటలు మాకు అందించినందుకు వందనములు తండ్రి. గ్రహించే స్థితిని అందరికీ అనుగ్రహించండి తండ్రి. విధానాన్ని తండ్రి వారు నేర్చుకుని తండ్రి కేవలం మిమ్మల్ని మాత్రమే ముందు పెట్టి మిమ్మల్ని మాత్రమే తండ్రి ఘనపరుస్తూ మీ యొక్క తండ్రి ఏదైతే మీ వ్యక్తిత్వం ఉందో దాన్ని మాత్రమే తండ్రి గాన ప్రతిగానాలతో మేము ఒప్పుకుంటూ తండ్రి వాక్యం అనే సారాన్ని మేము గ్రహించుకునే ధూపంతో మేము మోకాలేసి తండ్రి సంఘం యొక్క భవిష్యత్తు కొరకు తండ్రి మేము కలలు కనడానికి సరి అయిన మాటను తండ్రి మీకు అందించడానికి సంఘం నుండి కదిలిగలి అనేక మందికి వాక్యాన్ని బోధించడానికి తండ్రి ఈ పద్ధతులను మాకు నేర్పిస్తారని కోరుతూ తండ్రి విన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మేము తిరిగిపోవచ్చుండగా మా విధి నిర్వహణలో తండ్రి మీ తోడు అనుగ్రహించండి. మరలా కలిసి తండ్రి సాయంకాలం వేళ వేరొక ప్రాంతంలో విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.